విశాఖ తూర్పు నియోజకవర్గంలోని జిఎన్ఎంఆర్ అరిలోవ పైనాపిల్ కాలనీలో ఈరోజు కాశీ విశ్వేశ్వర ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయం మరియు విగ్రహ ప్రతిష్ట హిందూ విరాట్ సమ్మేళనం శ్రీ శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ ఆలయ ప్రారంభోత్సవం వేద పండితులు స్వామివారి యంత్ర శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమానికి విశ్వభారత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చైర్మన్ బలివాడ రమేష్, ఎండి భీమరశెట్టి కిషోర్, విరాట్ హిందూ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు కురిసేటి రామచంద్రమూర్తి, అనేక ధార్మిక సంఘాలు, స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ, అరిలోవ జిఎన్ఎంఆర్ పైనాపిల్ కాలనీ వాసులంతా వారికి తోచిన ఆర్థిక సహాయంతో కాశీ విశ్వేశ్వర ఆలయం నిర్మించుకోవడం జరిగిందని, ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా వారికి ఉండాలని తెలిపారు. విశ్వభారత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చైర్మన్ బలివాడ రమేష్ మాట్లాడుతూ, ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పలకడం ద్వారా మనలో ఉన్న చెడు దూరమవుతుందని, అన్ని నాడులలో కూడా ఈశ్వర తత్వంతో కూడి ఉంటాయని, ఈ గ్రామ ప్రజలంతా కలిసి సాయంత్రం 6 నుంచి 6:30 గంటల మధ్యలో ప్రతిరోజు 108 దీపాలను వెలిగించి ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తే చుట్టుపక్కలున్న ప్రాంతమంతా కూడా శివ పంచాక్షరి రక్షలో ఉంటుందని ఆయన తెలిపారు. మనం ఎప్పుడు పలుకుతూ ఉంటే మీలో ఉన్న చెడు దూరం అయిపోతుంది. ఎందుకు ఆ చెడు దూరం అయిపోతుందంటే, మిగతా టైంలో మనం ఏదో ఒక వ్యవహారాన్ని, ఏదో ఒక విషయాన్ని మాట్లాడతాం, అదే ఒక పంచాక్షరి మంత్రాన్ని మనం నిత్యం పఠించలే. మన అన్ని నాడులు కూడా ఈశ్వర తత్వంతో ఉంటాయి. సో ఇక్కడ ఈ యొక్క మహా దేవాలయాన్ని మీరు ప్రతిష్ఠించుకున్నారు. మీరు ప్రతి ఒక్కరూ చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే, సాయంత్రం 6 నుంచి 6:30 మధ్యలో ప్రతి ఇంటి నుంచి ఒక దీపాన్ని తెచ్చి ప్రతి ఒక్కరూ ఆ దీపాన్ని వెలిగించి ప్రతిరోజు మినిమం తక్కువలో కాకుండా 108 దీపాన్ని మీరు వెలిగించి ప్రతి ఒక్కరూ ఒక్కొక్కసారి ఓం నమశివాయ అన్నట్టయితే ప్రతి నిత్యం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా మీ శివ పంచాక్షరి రక్షలో ఉంటుంది. మీ చిన్నపిల్లలకి, మీ పెద్దలకి, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన భూత ప్రేత ప్రసాద అలాంటి చెడు బాధ నుంచి మీరు బయటపడి ఓం నమశివాయ అనే మంత్రాన్ని మీరు ఒక పాపంగా, మీ రక్తంలో ఒక భాగంగా, మీ చర్యలో ఒక భాగంగా చేసుకొని ఈ ప్రతిష్టకి, ఆ పరమేశ్వరుడికి ఆ పంచాక్షరి మంత్రంతో మనం ముందుకు తీసుకు వెళ్తూ, ఆ పంచాక్షరి మంత్రాన్ని మనం నిత్యం పలుకుతామని ప్రతిజ్ఞ చేస్తూ ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని ఈ నిమిషం పంచాక్షరి మంత్రాన్ని మనం ఒక భాగంగా చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ పంచాక్షరి మంత్రాన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలను మనసులో స్మరించుకొని ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్కసారి పంచాక్షరి మంత్రాన్ని చదువుదాం. నాతో పాటు మీరు, మీతో పాటు నేను ఒక్కసారి చెప్తాం, ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. శివుడి తాలూకా రక్ష మీ అందరికీ ఉండాలి. ఈ ప్రపంచంలో అత్యధికమైన భాగం మన భారతీయుల తాలూకా నామస్మరణం చేసే ఆ భగవంతుడితే, ఆయన లేనిదే మనం ఎవరో లేవు. అందుకు ఎవరు చేరినా ఎవరిని ఉద్దేశించి మాట్లాడకుండా ఒక్క పరమేశ్వరుడిని ఉద్దేశించి పరమేశ్వరుడు చేరాలని మీకు చెప్తున్నాను. ఈ రోజు నుంచి మీకు ఏ అందదండలు కావాలన్నా స్వామివారితో పాటు, మన శ్రీనివాసానంద సరస్సుతో పాటు, మా విరాట్ సంఘతో పాటు విశ్వభారత్ కూడా మీకు ఉంటుండి. ఏ కార్యక్రమానికి నడిపిస్తూ దాన్ని మాటిస్తూ ఆ శివుడి సాక్షిగా మీకు ఏం కావాలన్నా మీరు రావచ్చు, నిర్భయంగా అడగచ్చు. ఓం నమః శివాయ. మనం ఏ దేశంలో ఉన్నా, మనగా భారత్ మాతాకి జై.